आंध्र प्रदेश मुख्यमंत्री प्रमाण स्वीकार नेटी की पूर्तन सदर्भंग सीएम जगन को कल्याण दुर्गम एमएलए उषाश्री चरण शुभाकांक्ष कल्याण दुर्गम वैएसआर कांग्रेस पार्टी कार्यालय में कल्याण दुर्गम निजकवर्ग एमएलए श्रीमती केवी उषाश्री चरण प्रेस मीट निर्वहिंचारो ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడాది పరిపాలనలో దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా చెయ్యని విధంగా మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను 90% పూర్తి చేసి తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు చేరేలా సుపరిపాలన అందించి సంక్షేమ పథకాల ద్వారా దాదాపు 3.7 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలకి ప్రతి ఒక్క హామీ కూడా మనం పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు నెరవేర్చినాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఏ ఒక్క రంగం తీసుకుంటే కూడా ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడా మనము నిజంగా ది బెస్ట్గా ప్రూవ్ చేసుకున్నాం. దీనికి నిదర్శనంగా పక్క రాష్ట్రంలో కూడా వేరే రాష్ట్రంలోనూ కూడా మనము ఆంధ్రప్రదేశ్లో సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయితే పరిపాలన చేస్తున్నారో అదే విధంగా మనము కూడా ఇక్కడ పరిపాలన చేయాలని మొన్న జరిగిన ఢిల్లీ ఎలక్షన్స్ లో కూడా అరవింద్ కేజ్రీవాల్ గారు క్యాన్వాస్ చేయడం మనం చూసినాం. అదేవిధంగా దిశా చట్ట అయితే మనము వేరే రాష్ట్రంలో కూడా కాపీ తీసుకుని పోయినది కూడా చూసినాము. టోటల్గా మనం చెప్పాలంటే ప్రతి ఒక్క సంక్షేమ పథకాల ద్వారా కూడా రైతులైతేమి, మహిళలైతేమి, యువతలైతేమి ప్రతి ఒక్కరు కూడా మనం న్యాయం చేసినాం. ఈరోజు రైతు భరోసా కేంద్రాలు మనము ఓపెన్ చేసినాం. ఎన్నట్లేని ఏ విధంగా మనం చూస్తున్నామంటే దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి గారు కూడా ఇటువంటి ఆలోచన రాలేదు. ఈరోజు మన రాష్ట్రంలో మనం చూస్తే రైతు భరోసా కేంద్రం కింద ఈరోజు ఓపెన్ చేసినాము. అక్కడ ఏ రైతుకి ప్రతి ఒక్కటి నుంచి కూడా చిన్న ఫౌండేషన్ నుంచి కూడా అంటే విత్తనాలు ఆయన వేసే వరకు దాన్ని బట్టి ఆయన తన క్రాప్స్ కూడా అమ్మే వరకు కూడా ప్రతి ఒక్క స్టేజ్లో కూడా ఈరోజు మన ప్రభుత్వం అండగా ఉంది. రైతు భరోసా కింద మనం అన్ని రైతులు కూడా చాలామంది రైతులు కూడా చాలామంది దాదాపు 80% ఆఫ్ ద ఫార్మర్స్ వి హావ్ కవర్డ్ వాళ్ళందరూ కూడా రైతు భరోసా ఇచ్చినాం. ఇప్పుడు కరెక్ట్ వర్షాలు వచ్చినాయి, సో వాళ్ళు పొలాలంతా కూడా ఫీల్ చేసుకుంటూ రెడీ చేసుకుంటుంటారు. అదే టైంలో కూడా మనము రైతు భరోసా ఇచ్చినాం. విత్తనాలు కూడా మనం మీరందరూ చూస్తున్నారు, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా మనము సెక్రటరియేట్ ద్వారా అదే విలేజ్లో కూడా మనము విత్తనాలు కూడా ఇచ్చినాం. రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. గతంలో మనం చూసినట్లు క్యూలో నిలబడి మధ్యరాత్రిలో వాళ్ళు వచ్చి క్యూలో నిలబడి సర్ది కోసము వాళ్ళు వెయిట్ చేయడం కాకుండా ఈరోజు వాళ్ళ ఇంటి వద్ద మనం పోయి చెనకాయలు ఇస్తున్నాము, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ రైతు భరోసా కేంద్రాల్లో మనము రైతుని అంటే వ్యవసాయం ఒక పంటలాగా చేసుకునేలా రైతు రైతుని మహారాజుగా చూడాలంటే మనం ఈరోజు రైతు భరోసా కేంద్రం ఓపెన్ చేసినాం. అక్కడ మెడిసిన్ అయితేమి, ఫర్టిలైజర్ అయితేమి, పెస్టిసైడ్ అయితేమి, సీడ్స్ అయితేమి పూర్తి స్థాయిలో కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రతి ఒక్క రైతు కూడా తీసుకోవచ్చు. ఆడ కియోస్క్ అనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది, జస్ట్ అక్కడ ఆపరేషన్ చేస్తే మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఏ పంటకి ఏం ధర ఉంది, ఏ పంటకి మెడిసిన్, ఏ పంటకి ఏ పెస్టిసైడ్ అనేది కూడా ఆ కియోస్క్ స్ట్రక్చర్లో మనం చూడొచ్చు.